del ప్రియులారా, యెహోవా యిరే ప్రార్థనా మందిరం సింగరాయకొండ నుండి వెలువడుతున్నటువంటి వాక్య ధ్యానాలు మీరు వింటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ఉరేలాడుతూ ఉండగా ఆయన కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు, ఇద్దరు దొంగలు సిలువలో బంధించబడి ఉన్న విషయాన్ని క్రైస్తవ లోకమంతా ఎరుగును. అందులో మొదటి దొంగ మాట్లాడినటువంటి అంశాలను గురించి ఇంతకు ముందుగానే మనము ధ్యానించాం. ఇప్పుడు క్రీస్తు ప్రభువుకు మరి రెండు వైపున ఉన్నటువంటి మరొక దొంగ, అతడు దేవునికి చేసిన మనవి విషయంలో మనం పాయింట్ బై పాయింట్ మరి ఆలోచించుదాం. ప్రభు మనల్ని ఆయన ఆత్మ ద్వారా నడిపించి దీవించనుగాక. ఈ రెండవ దొంగ మొదటి వానితో అంటున్నాడు, నంబర్ వన్ పాయింట్, దేవునికి భయపడవా అంటున్నాడు. రెండవ దొంగ మొదటి వానితో అంటున్నాడు, దేవునికి భయపడవా అంటున్నాడు. దేవునికి ఎందుకు భయపడాలి అనేది ప్రశ్న. ఎందుకు భయపడాలి అని అంటే, ద్వితీయోపదేశ కాండము 6:15 ఏమని వ్రాయబడింది అంటే, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపచేయును. ఇలా చూడండి, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. రోషము కలిగినటువంటి దేవుడు కనుక ఒకవేళ నీ క్రియలకు తగినటువంటి ప్రతిఫలము ఇచ్చటలో ఆయన కోపాగ్ని నీకు వ్యతిరేకముగా రగులుకుంటుంది అనే సత్యాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ దేవునికి భయపడవా అని మొదటి దొంగతో రెండవ దొంగ హెచ్చరిస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నప్పుడు, ఈ వాక్య భాగం దేవునికి ఎందుకు భయపడాలి అని అంటే, ఆయన రోషము కలిగినటువంటి దేవుడని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ నీవు అనొచ్చు, ఏమని, ఈ దొంగ ఇప్పటికే మరణస్థితిలో ఉన్నాడు కదా ఇది అని నీవు అనవచ్చు. అయితే ఇది వాని ఒక్క విషయమే కాదు, ఇది నీ విషయం నా విషయం కూడా. కనుక ఇక్కడ ఇంకొక మాట ఏమని వ్రాయబడిందంటే, యెహోషువా గ్రంథం 24:19, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు అని కూడా సెలవిస్తుంది. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు. ఎందుకని, ఆయనకు వ్యతిరేకముగా మానవుడు తన శరీర ఇచ్ఛలను బట్టి పాపము జరిగించినప్పుడు ఒకవేళ ఆయన నీ పాపమును పరిహరింపకపోవచ్చును. అందుకని మనము భయపడవలసినటువంటి వారముగా ఉన్నాం. అంతేకాదు, నిర్గమకాండము 20:5-6 ఏమనుంది అంటే, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయములో 3-4 వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించచ్చు,
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములో వేయి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఆయన రోషము కలిగినటువంటి దేవుడు అయినప్పటికీ ఆయన అంటున్నాడు ఏమని, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఎవడైనా సరే దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడు వానికి తనకు తగిన క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మరి శిక్షించబడవచ్చును, లేక మరణమే వాణ్ణి సంధించవచ్చును. మరణము, భౌతిక మరణము, అలాగే ఆత్మీయ మరణము ఉన్నది. ఈ ఆత్మీయ మరణము నీవు జీవించి ఉండే ఉండవచ్చును, కానీ నీ ఆత్మను మరణిస్తుంది. నీవేం చేస్తున్నావు అనే విషయం నీవు గమనించలేవు. నువ్వు పాపం చేస్తున్నావా లేక నీతి కార్యం జరిగిస్తున్నావా అనే విషయం తెలియదు నీకు, బ్రతికే ఉంటావు. ఇది ఆత్మ విషయమైనటువంటి మరణం. ఇంకొక మరణం ఉన్నది, అదేంటనంటే అగ్ని గంధకములతో మండు గుండము, ఇదే రెండవ మరణం. ఆ స్థలములోనికి నీవు వెళ్ళుట భయంకరము. కనుక ఇక్కడు దేవుని వాక్యం అంటున్నాడు. ఇంకొక మాట దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని వేయి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనను ద్వేషించే వారిని 4 తరముల వరకు, 3-4 తరముల వరకు శపిస్తాను అంటున్నాడు. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనేటటువంటి వారిని 1000 తరముల వరకు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీకేది కావాలి సహోదరుడా? నీవు అక్రమ జీవితం జీవించినట్లయితే నీ అక్రమ జీవితమును బట్టి నీ మీదకి శిక్ష తెచ్చుకుంటావు, అది నిశ్చయమే. నీవు మరణిస్తే మరణించవచ్చును, అయితే అది అంతటితో ఆగిపోదు అనే విషయాన్ని గమనించు. ఎందుకని అంటే నీ అతిక్రమ క్రియలను బట్టి నీకు మరణం సంభవిస్తుంది, నీవి లోకాన్ని విడిచి వెళ్తావు, అది అంతటితో పోదు. చూడండి, విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం అంటుంది, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ప్రియులారా, నీవు తండ్రిగా ఉండి నీవు దేవునికి వ్యతిరేకముగా జీవించి అక్రమకారుడవై మరణించిన తరువాత నీ అక్రమ కార్యములకు తగినటువంటి ప్రతిఫలము ఈ లోకములో అనుభవించి ఉండవచ్చును, లేక అనుభవించకపోవచ్చును. అయితే మరణం తరువాత నీ ఆత్మ మరి తీర్పులోనికి వచ్చినప్పుడు నీ క్రియలను బట్టి, ఎవని క్రియలను బట్టి వానికి తీర్పు తీర్చబడును అని చెప్పిన వాక్య సత్య ప్రకారం నీ క్రియలను బట్టి నీవు తీర్పు తీర్చబడతావు, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు. అయితే నీవు చేసిన అతిక్రమ క్రియలను బట్టి నీ పిల్లలు, నీ కుమారులు 3 తరములు లేక 4 తరముల వరకు నీ అతిక్రమ ఫలితము, నీ అతిక్రమ జీవిత ఫలితము ఆదనుభవిస్తూ వారు కన్నీరు విడుస్తున్నారు. ఏమనంటే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను భరించుచున్నాము. నీకు జ్ఞానం ఉంటే దేవునికి వ్యతిరేకముగా జీవించుచున్నటువంటి సహోదరుడా, నీవెవరైనా ఒక కావచ్చును, కానీ దేవుని వాక్యమునకు విరోధముగా నీవు జీవించినప్పుడు నీ యొక్క జీవిత అంతము దుఃఖముతోనూ
వేదనతోనూ ఉంటుందనే విషయము గమనించాలి. ఈ లోకములోనే కొందరు అనుభవిస్తున్నారు, కానీ ఈ లోకములో అనుభవించినా అనుభవించకపోయినా మరణము తరువాత న్యాయ తీర్పులోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, ఎవని క్రియల చొప్పున వానికి తీర్పు తీర్చబడును. కాబట్టి నీ క్రియలు ఎలాగున్నావో నేడే గమనించి నిత్య జీవము కలిగినటువంటి దేవునికి భయపడవలసినటువంటి అవసరత ఉన్నదీన్ని గ్రహించాలి. అదే ఈ రెండవ దొంగ మొదటి దొంగను హెచ్చరిస్తున్నాడు, దేవునికి భయపడవా అంటున్నాడు. రెండవది అతడే అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. ప్రియులారా, దీనిని ఏమంటారు అనంటే ఇంట్రాస్పెక్షన్ అంటారు. ఇంట్రాస్పెక్షన్ అనగా అంతరిక్షణ, ఒకని యొక్క జీవితమును కూర్చుని తనకై తానే మరి గ్రహించుకునగలిగినటువంటి శక్తి. మరి ఇలాంటి శక్తి, తన జీవితం ఎలాగున్నది అనేటటువంటి విషయము ఒకడు తనకు తానే ప్రశ్నించుకున్నప్పుడు, దేవుని వాక్య సత్యమును తన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు తాను ఎలాంటి వాడో తానే గ్రహించగలడు. ఇలాంటి సందర్భము మరి బైబిల్లో లూకా సువార్త 18:9 జక్కయ్య అనేటటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ మనకి కనబడతాడు బైబిల్లో. ఈ సుంకము వసూలుదారుడు, మరి కొందరు బైబిల్ పండితులు ఆయన అన్నారు ఆయన తహసీల్దార్ అన్నారు. సరే ఎవరైనా కావచ్చును, ఈ జక్కయ్య అనేటటువంటి ఆ వ్యక్తి ప్రభువుని చూడదలుచుకున్నాడు. అందుకని మరి ప్రభు అతడు పొట్టివాడైనందున జనసమూహము మధ్యలో ఉన్నటువంటి క్రీస్తుని చూడలేక ప్రభు ఏ వైపున ప్రయాణిస్తున్నాడో దారి వెంట ఉన్నటువంటి ఒక చెట్టును ఎక్కి కూర్చున్నాడు ప్రభువును చూడాలని. అయితే ఈ సంగతి ఎరిగిన ప్రభు ఆ స్థలంలోనికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ దగ్గరికి రావాలి, నేను నీ ఇంట నేను ఇంట ఉండాలి, నువ్వు తిరుగు అని చెప్పి అడిగినప్పుడు మహాసంతోషంతో దిగి వచ్చాడు. తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ప్రభువుని. తనతో పాటు వేలాది మంది ప్రజలు మరి ఆ స్థలానికి వెళ్ళారు. అయితే వారందరి ఎదుట, క్రీస్తు ఎదుట నిలువబడి అంటున్నాడు జక్కయ్య, ఏమంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం వేదరకెత్తుతున్నాను, నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి తిరిగి 4 గంటలు చెల్లింతును. ఇదండి ఇంట్రాస్పెక్షన్. ఎవరు ఆయనతో చెప్పలేదు, చివరకు ప్రభు కూడా చెప్పలేదు, నీవు ఇలాగ అక్రమంగా వసూలు చేసావు దాన్ని తిరిగి ఇచ్చివేయవయా అని ప్రభు కూడా చెప్పలేదు. కానీ ప్రభు ఆయన అన్నాడు, నేను నిజమైన వెలుగును అన్నాడు. కనుక నిజమైన వెలుగుండెను, అది ప్రతివాని జీవితమును వెలిగించుచుండెను అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 18:9 అంటుంది, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే జక్కయ్య క్రీస్తు వద్దకు వచ్చాడో, ఆయన నిజమైన వెలుగు కనుక ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆ వెలుగు అంధకారమయమైనటువంటి జక్కయ్య హృదయాన్ని వెలిగించింది. అందుకనే జక్కయ్య తను అక్రమకారుడని వేలాది మంది ప్రజలది ఎదుట లేక లక్షలాది మంది ప్రజల ఎదుట తాను దీనుడై ఒప్పుకుంటున్నాడు. ఇదే ఇంట్రాస్పెక్షన్. ప్రియులారా, దీన్నే మనము ఇదిగో కన్ఫెషన్ అని కూడా అంటున్నాం. తనకై తాను పశ్చాత్తాపడి తన యొక్క అతిక్రమ క్రియలను విషయమై ఇదిగో దేవుని వద్ద తను తాను తగ్గించుకొని ఇది పాప క్షమాపణ నొందటాన్ని మనం చూస్తూ ఉన్నాం. సహోదరుడా,
ఈ వాక్యం వినుచున్నటువంటి నీవు ఎవరైనా కావచ్చును, కానీ ఇదిగో ఇక్కడ ఈ దొంగ అంటున్నాడు రెండో వానితో, మనకైతే ఇది న్యాయమే. కారణమేంటి? మనం అక్రమకారులము, మనకు తగిన శిక్ష మనం అనుభవిస్తున్నాం, ఈయనలో ఏ లోపము లేదు, మరి ఇది మనకైతే న్యాయమే. ఇలాంటి హృదయము జక్కయ్యలో ఉన్నది. కనుక జక్కయ్య తాను దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే అంటున్నాడు. కనుక ప్రియుడా, జక్కయ్యను వెలిగించిన పరిశుద్ధాత్మ నిన్ను కూడా వెలిగించగలదు. ఇదే ఆత్మ ఇప్పుడు సిలువ మీద వేలాడుచున్నటువంటి దొంగను సంధించింది. అందుకని అతడు అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. ప్రియులారా, మొట్టమొదటిసారి అన్నాడు, నీవు దేవునికి భయపడవా అన్నాడు. రెండోసారి అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. ఇకపోతే మూడవ మాట, ఇదిగో ఈ రెండవ దొంగ మొదటి వాణిని హెచ్చరిస్తూ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. ప్రియులారా, ఈ వాక్యం వినిచిన సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా కావచ్చును, నువ్వు పండితుడవో పామరుడవో అధికారివో అనధికారివో మరి ఎవరైనా కావచ్చును, కానీ ఏ అంతస్తుకు చెందిన వాడు అయినా కావచ్చును, కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. ఈ విషయము తన అనుభవంలోనికి వచ్చింది ఆ దొంగకు. అందుకని అతడు అంటున్నాడు, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. చూడండి, రెండో కొరింథీ పత్రిక 5:10 అంటుంది, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఎందుకని? ప్రతివాడు తాను జీవితకాలములో జరిగించినటువంటి అది మేలైనా కీడైనా ఏదైనా సరే, మంచివైనను చెడ్డవైనను, నీ క్రియలు ఎలాంటివైనను సరే, యు ఆట్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ ద ఎవర్ లాస్టింగ్ ఫాదర్. కనుక నిత్య జీవు కలిగినటువంటి దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట నీవు, నేను, మనము చేసిన అది మంచి కార్యము కావచ్చును, చెడ్డ కార్యము కావచ్చును, వి ఆట్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్. కనుక నీవు తప్పించుకోలేవు. ఈ లోకంలో నీవు నీ యొక్క పలుకుబడిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయస్థానాలలో నీవు నిర్దోషివి అని సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఎందుకనంటే ఈ దినాల్లో అన్యాయస్తుడిని న్యాయస్తుడని చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియులారా, వారికి ఉన్నటువంటి అధికార బలాన్ని బట్టి లేక ఏదేదో మరి లేక కొన్నిసార్లు వారు తమ పలుకుబడిని వినియోగించి నేరస్తులు నేరస్తులు కానట్టు కోర్టు నుండి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేవుని న్యాయ సింహాసనం ఎదుట నీ పలుకుబడి పనికిరాదు, నీ జ్ఞానం పనికిరాదు, నీ ఐశ్వర్యం పనికిరాదు. అక్కడ దేవుడు నీ యొక్క స్థితిని బట్టి, నీ అధికారాన్ని బట్టి ఆయన నిన్ను అంగీకరించేవాడు కాడు. ఎందుకంటే గలతీ పత్రిక 6:7-8 అంటుంది, మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడ్డాడు,
మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి నువ్వు మంచిని విత్తే విత్తినట్లయితే మంచినే కోస్తావు, చెడుగును విత్తితే చెడుగునే కోస్తావు. ఇది నిత్యము. కనుక దేవుని వాక్యము సెలవిచ్చేటటువంటిది ఏంటంటే, ఇక్కడ నీవు నిత్య జీవము కోరుకుంటున్నావా లేక నిత్య మరణము కోరుకుంటున్నావా? నీవు దేవుని యొక్క న్యాయ సింహాసనం దగ్గర నిలవబడినప్పుడు నీవు ఎవరైనా సరే దేవునికి పక్షపాతం లేదండి, దేవునికి పక్షపాతం లేదు. కనుక నిష్పక్షపాతముగా న్యాయమును చెప్పేటటువంటి దేవుని ఎదుట నీవు నిలుచున్నప్పుడు అది భయంకరమైనటువంటి విషయం. రోమాపత్రిక 2:11 అంటుంది, దేవునికి పక్షపాతము లేదు. ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి కోర్టు అది ఎలాంటి కోర్టు అయినా కావచ్చును, కానీ అయితే ఆ కోర్టులో నీ పక్షాన ఎవరైనా ఒకవేళ నీకు సహాయకులుగా ఉన్నటువంటి వాడు, నీవు దోషమైన నిర్దోషమని నిన్ను సర్టిఫై చేయొచ్చునేమో, కానీ దేవుని న్యాయ సింహాసనం ఎదుట అది కుదరదు. ఎందుకనంటే రోమాపత్రిక 2:11 అంటుంది, దేవునికి పక్షపాతము లేదు. అక్కడ నీ కొరకు వాదించేవాడు ఎవడు లేడు. వాదించేవాడు ఉన్నా కూడా అక్రమకరుడు, అక్రమ తీర్పు ఇచ్చేటటువంటి వాడు అక్కడ నీకు కనబడడు. కనుక దేవునికి ఏ పక్షపాతము లేదనేటటువంటి విషయము నీవు నేను గమనించాలి. ప్రియుడ, కనుక ఈ లోకములో నీకున్నటువంటి అధికారము అది నిన్న అజ్ఞానములోనికి నెట్టి ఉండవచ్చును, కానీ ఈ దొంగకున్నటువంటి జ్ఞానము నీకు నాకు ఉంటే అవసరం. ఎందుకనంటే అతడు అంటున్నాడు, మనం చేసిన వాటికి తగిన ఫలము పొంది ఉన్నాము. కాబట్టి నీవు ఈ లోకములు అనుకున్నట్లు రీతిగా ఆ లోకములు కుదరదు. నీ అధికారము, నీ జ్ఞానము, నీ యుక్తి, నీ శక్తి, నీ గురులేని భక్తి, నీ ప్రావీణ్యత, నీ ధనము, నీ బలము సమస్తము నిన్ను నరకము నుండి తప్పించడానికి వీలు కాదు. కనుక నీవు ఇప్పుడే మేల్కొని ఆ దొంగకున్నటువంటి గ్రహింపు నీవు కలిగి ఉండి మేము చేసిన దానికి తగిన ఫలము అనుభవించుతున్నాము అనేటటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని నిన్ను నీవు సవరించుకోవటం అవసరం. కనుక ఇక్కడ చివరిగా అతడు అంటున్నాడు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను. చూడండి, ఇది ఎంత గొప్ప ఆశ్చర్యమో. అతడు అంటున్నాడు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను. ఈ దొంగకు ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి అవగాహన ఎలాగూ కలిగింది? అతడు అక్రమకారుడు కదా. అంటే యెషయా గ్రంథం 57:16-15 అంటుంది, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను, ఆయనను వినయముగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయముగల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసించువాడను. దేవునికి స్తోత్రం. మహామహుడైనటువంటి దేవుడు ఆయన మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు మరి ఇంకొక చోట కూడా నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడ? ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలవాడై ఉండునో వానినే నేను దృష్టించుతున్నానని చెప్పినటువంటి దేవుడు,
వాటితో నేను నివసిస్తున్నానని చెప్తున్నాడు. దీన మనస్సు గల వారి యొక్క నివసిస్తున్నాను. ఇప్పుడు ఈ దొంగ తన యొక్క గర్వం అంతా పోయింది, యథార్థ స్థితి అతనికి వచ్చింది. తన జీవితం ఒప్పుకుంటున్నాడు, క్షమించమని అడిగాడు. ఇదిగో చూడండి, ఎందుకనంటే కీర్తనల గ్రంథం 86 అధ్యాయం 5వ వచనం అంటుంది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దేవునికి స్తోత్రం. ప్రియుడా, నీవు తగ్గించుకున్నట్టయితే, నేను నీవు తగ్గించుకున్నట్లయితే, నీ అక్రమ జీవితాన్ని అంతటి ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయము కలవాడు. కాబట్టి అతడు దొంగే, అక్రమకారుడే, అయినప్పటికీ అతడు యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునము అనే మాట ఎప్పుడన్నాడంటే, దేవునికి భయపడటం అవసరమని తెలుసుకున్నాడు. ఎవని క్రియలు వానికి తగిన ఫలితం వస్తువు ఇస్తాం, ఫలితం అనుభవించవలేని తెలుసుకున్నాడు. ప్రియులారా, ఇదిగో అతడు అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము అని ఈ విషయాలను అతడు గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టే సమయం లేదు. విడిచిపెట్టాడు అంతే, అయిపోయింది మన జీవితం. అయితే చివరిగా అనుకుంటున్నాడు, ప్రభువా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. అతడు దొంగే, అక్రమకారుడే, అయినను వీని యొక్క విజ్ఞాపన ప్రభు అంగీకరించాడు. కారణం, ఆయన అంటున్నాడు, నేను మహాపరిశుద్ధుడను, మహోన్నత స్థలముల్లో నివసించేవాడును, అయినప్పటికీ విరిగి నలిగిన హృదయం కలవారి వద్ద నేను నివసిస్తానన్న ఆ మాట ప్రకారము. అంతేకాదు, దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు, నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాతిశయము కలవాడు అని ఆయన మనవి చేశాడు. కనుక ప్రియుడ, కీర్తన గ్రంథం 34:18 ఉంటుంది, విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇతడు నలిగి విరిగి తన హృదయాన్ని దేవుని వద్ద కృమ్మరించాడు. కాబట్టి ప్రియుడ, యెషయా గ్రంథము 43:20 ప్రకారం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమం తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత కృపగలిగిన దేవుడండి. అలాగే యెషయా గ్రంథం 44:22 అంటుంది, మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనము. దేవునికి స్తోత్రం. ప్రియుడ, లూకాసు వార్త 23:43 ప్రకారం, నేడు నీవు నాతో కూడా పరలోయసులో ఉండు అని చెప్పినటువంటి ఆ మాటను చూడండి. ఏదైనా సరే ప్రభువా, ఇదిగో అతడు అంటున్నాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. నీవు కూడా సహోదరుడు ఈ వాక్యం వినచను, ఎవరైనా సరే నీ యొక్క దుస్థితిలో ఉన్నప్పుడు ఉన్నపాటున దేవుని వద్ద వచ్చి మోకరించి, ప్రభువా నన్ను క్షమించమని, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ఆ దొంగ చేసిన విజ్ఞాపన నీవు కూడా చేయగలిగితే రక్షణ నీదే. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మాట తప్పని దేవుడు తండ్రి, ఇదిగో నేను నీ పాపమును పరిహరిస్తానని చెప్పిన తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో నీ పాపం నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని చెప్పిన దేవుడు, తిరిగి నీ వద్దకు వచ్చేవాణ్ణి ప్రభువా మీరు చేర్చుకొని ప్రభు రక్షణ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నన్ను మమ్మను కరుణించి మా దోషములను క్షమించి నేను ఇచ్చే రాజ్య వారసులుగా చేసి
ఎంతమంది ఈ వాక్యం వింటున్నారు, ఎంతమంది తమను తమ తగ్గించుకొని మీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు, వారందరినీ దర్శించండి. అనారోగ్యం కన్న వారిని ఆరోగ్యం దయచేయండి ప్రభువా. మార్పు లేని వారికి మార్పు దయచేసి, విశ్వాసం లేని వారికి విశ్వాసం అనుగ్రహించి, నీ నిత్యరాజ్యములో వారసత్వం అనుగ్రహించి కృప చూపి మహిమ పొందమని యేసు దివ్యనామందు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.